ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 5 ఏళ్ల బాలుడి మృతదేహం కలకలం సృష్టించింది. ఎర్రగొండపాలెంలోని మార్కాపురం రోడ్డులోని ఎన్హెచ్ రెస్ట్ రూమ్ సమీపంలో గుర్తు తెలియని బాలుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. సుమారు 5 ఏళ్ల వయసు ఉన్న ఈ బాలుడిని 2 రోజుల క్రితం హత్య చేసి చెట్లలో పడేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా పెద్దదోర్నాల మండలంలోని పెద్దమందనాల చెంచిగూడానికి చెందిన పోతన్న తన భార్య కుమార్తె కుమారుడు కనిపించకుండా పోయారని ఈ నెల 14వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత నెల 28వ తేదీ వీరు పెద్దమంతనాల నుంచి ఎర్రగొండపాలెం మండలంలోని గాంధీనగర్లో జరుగుతున్న పీర్ల పండుగ కోసం వెళ్లారని, అక్కడి నుండి వారు కనిపించకుండా ఎటో వెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. కనిపించకుండా పోయిన వారిలో బాలుడి శవం అయ్యుండవచ్చని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కుమార్తె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో బాలుడిని హత్య చేసి అక్కడ పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీమ్ ను పిలిపించి దర్యాప్తు ముమ్మరం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి పరిశీలించారు. సిఐకే మారుతి కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐజి కోటయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.